సిరిసిల్ల జిల్లా వేములవాడ బ్రిడ్జ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ, మాధవరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు. వ్యక్తులకు, మహిళా మహిళలకు అందరి కూడా హృదయపూర్వకంగా ఎంతో నిరాడంబరంగా ఎంతో ఆలోచనతో అందరినీ సమీపం చేసి మొత్తం సకల చర్యలు విజయం పొందినటువంటి గత ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క సమూహం కావచ్చు మొత్తం తెలంగాణ ఇవ్వాలి ఆ దృష్టితోనే ముందుకు పోతుంది. ఖచ్చితంగా రైతుల వైపు ఉంటాం. కాబట్టి ఒక అద్భుత రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 8 రోజుల పాటు ఢిల్లీలో ఉండి మీ అందరినీ కలుసు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్.